హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ స్టడీ ప్రైమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే స్పాట్ అయింది. ఇక్కడ చూడండి, అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి ఇదైతే స్పాట్ అయిందండి. నాకు చూశాను, అందుకే వెంటనే అప్లోడ్ చేశాను. ఇదైతే సో అర్జెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇచ్చేసారంటే వెంటనే వీళ్ళకి కావాల్సి ఉంటుంది, కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వకండి. మన హైదరాబాదు, సికింద్రాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కోల్కతా, గౌహతిలు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు వెంటనే అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అలాగే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ చేయాల్సిన పని చూసుకుంటే వీళ్ళకైతే రిలయన్స్ రిటైల్ వాళ్ళకి చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. మీకు తెలుసు, రిలయన్స్ ట్రెండ్స్ కానీ, మోర్ కానీ, ఫ్రెష్ మార్ట్ కానీ ఇలా చాలా ఉన్నాయి. గూడ్స్ సర్వీస్, ఏదైతే ప్రోడక్ట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయో, ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడమే. ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ తిరిగి పంపించడం, ఏమన్నా ఫాల్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని రాసుకోవడమేనండి జాబ్ అయితే సింపుల్. ఓకేనా? ఈ జాబ్కి ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్లోకి వెళ్ళిపోతారండి. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఈ నకురు.com లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇలా అప్లై అని వస్తుంది. ఇలా అప్లై అయిన బటన్ మీద క్లిక్ చేయడమే, జస్ట్ 5 మినిట్స్ పడుతుంది రిజిస్ట్రేషను. చూద్దాం ఒకసారి, జాబ్ డిస్క్రిప్షన్ చూసే ప్రయత్నం చేద్దాము. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ఇక్కడ స్టోర్స్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను చెప్పినవి కండక్టింగ్ స్టాక్ టేక్ ఆల్ ది స్టోర్స్ ఆఫ్ రిలయన్స్ రిటైల్ అని చెప్పేసి చెప్పారు కదా. సో మీరు స్టాక్ చెక్ చేసుకోవడము, ఎంత ఉంది ఏంటి చెక్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం రాసుకోవడము. సో మళ్ళీ మంచిగా వచ్చిందా లేదా, ఎన్ని ఎంత క్వాలిటీ తక్కువ ఉంది అనేసి చెక్ చేసుకోవడం, ఇట్లాంటివి అనేది ఉంటుందండి. ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే, డిజైరబుల్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే క్వాలిఫికేషన్ చూసారా, 10th క్లాస్ అండ్ అబౌవ్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఉంది. 10th క్లాస్తో పాటు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం తెలుసుంటే సరిపోతుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు రావాల్సిన అవసరం లేదు, పూర్తిగా వాళ్ళే ఇచ్చారు. ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ అని చెప్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకుంటే చదవగలిగితే చాలు, అంతకుమించి మీరు చేయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం కోవిడ్ వ్యాక్సినేషన్ 2 డోసు మీకు పూర్తయి ఉండాలి, అది వాళ్ళు ఇచ్చారు చూడండి. షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 2nd డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని చెప్పారు. అలాగే మీరు కంఫర్టబుల్గా ఉండాలి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ట్రావెలింగ్స్ ఉంటాయి, వీటన్నిటితో కూడా మీరు కంఫర్టబుల్గా ఉండాలి, అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. ఇదండి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి. మీరైతే వెంటనే లేట్ చేయకుండా అయితే అప్లై చేసేసుకోండి. తొందరగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే మీకు తొందరగా రెస్పాన్స్ అయితే వస్తుందండి. సో మీరు జీతం చూసుకుంటే కనుక 12,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి, ఖచ్చితంగా అయితే 12,000 నుంచి అయితే ఇస్తారు, స్టార్ట్ అవుతుంది, మంచి శాలరీ ఉంటుంది. మీరైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇది నాకు స్పాట్ అయిన వెంటనే మీకు అయితే షేర్ చేసినాను. సో మీరైతే అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా అయితే మీరు సెలెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.